YSR రైతు భరోసా మా మానిఫెస్టోలో ప్రతి రైతుకు పంటకాలం ప్రారంభానికి ముందే మే నెలలో ప్రతి సంవత్సరము 12,500 రూపాయలు పెట్టుబడి మద్దతును సమకూర్చుతామని ప్రతిపాదించాము మన ముఖ్యమంత్రి గారు మే నెల చివర్లో ప్రమాణ స్వీకారం చేశారు దయనీయమైన ఆర్థిక స్థితిని ప్రభుత్వానికి వారసత్వంగా ఇవ్వడమైంది 2020 మే నెల నుండి ఈ మొత్తాన్ని సమకూర్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయించినట్లయితే ఎక్కువ మంది ప్రజలు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను ఏమైనప్పటికీ మా ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం పట్ల ఆయన గల నిబద్ధత ప్రకారం 15 అక్టోబర్ 2019 నుండే ఈ మొత్తాన్ని కౌలు రైతులతో సహా రైతులందరికీ సమకూర్చాలని నిర్ణయించారు అంటే ఒక సంవత్సరం ముందన్నే ప్రవేశపెట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష దీనికి గాను 8,750 కోట్లు పెట్టుబడి వ్యయంతో వైఎస్ఆర్ భరోసా పథకం వలన 64,06,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు ఇందులో 15,36,000 మంది కౌలు రైతులు ఉన్నారు సాగు పెట్టుబడి మద్దతు కోసం కౌలు రైతులను అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం మాదేనని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను దీంతో పాటు అధ్యక్ష దీంతో పాటు ఇంకా కూడా మొత్తము ధరల స్థిరీకరణ నిధి కోసము యావత్ భారతదేశం అంతా కలిసి 2,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయిస్తే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 3,000 కోట్లు కేటాయించినామని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మరి మనకు విపత్తులకు 2,000 కోట్ల అధ్యక్ష విపత్తుల నిధి కేటాయించడం జరిగింది మరి ఒక రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ అధ్యక్ష 4,525 కోట్ల అధ్యక్ష కేటాయించడం అనేది గత ప్రభుత్వము 2,500 కోట్లు నామమాత్రంగా కేటాయించి దాంట్లో 1,250 కోట్లు మాత్రమే సబ్సిడీలకు ఖర్చు పెట్టిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మన ఇన్సూరెన్స్ అనేది బీమా అనేది ఇది బీమాకు ఖర్చు పెట్టడమే కాకుండా భారతదేశంలోనే అసలు బీమా అనేది ప్రతి ఒక్కరికి అలవాటు చేయాలనే ఉద్దేశంతో రైతు కట్టవలసిన భాగం కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష పోనీ అధ్యక్ష కౌలు రైతులకు దాదాపు 16,00,000 మంది కౌలు రైతులకు ఇస్తూ ఈరోజు చట్టము బిల్లు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు రేపట్లో కౌలు రైతులకు సంబంధించి వాళ్లకు 11 నెలల పంట వాళ్లకు హక్కు వచ్చేట్టుగా అదేవిధంగా భూ యాజమానాలు వాళ్లకు అన్ని రకాలుగా కూడా భద్రత కల్పించేట్టుగా అదేవిధంగా బ్యాంకులు పోతే సులభంగా వాళ్లకు అప్పు పుట్టేట్టుగా అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేట్టుగా ఒక చట్టమే తీసుకొస్తా ఉంటే ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఫోన్లే అధ్యక్ష మాట్లాడుతున్నారు నో ప్రాబ్లం ఆ రేణుగన్స్ అధ్యక్ష జలఫిరంగుల అధ్యక్ష జలఫిరంగులు అంట జలఫిరంగులతో మొత్తం పంటలు పండుతాయంట అధ్యక్ష జలఫిరంగుల సంగతి ఏమో కానీ ఫిరంగులు ఆడిపోయినా పైపులు మాత్రం టీడీపీ కార్యకర్తలు ఇంట్లో ఉన్నాయని చెప్పి మాకు తెలిసింది అధ్యక్ష ఇది వాళ్ళు చేసినట్టు దయచేసి అధ్యక్ష ఇవన్నీ కాదు కానీ ఎప్పుడైనా కానీ మంచి జరిగినప్పుడు మంచి అనల్లా ఇంకా ఏమైనా ఉంటే సలహా ఇవ్వాలి ఇంకా ఇంతకంటే బాగా చేస్తే బాగుంటుందని కానీ దిన రోజు పొద్దున్నేసి నుంచి ప్రతి దానికి పేరు పెట్టుకుంటుంటే ఎట్లా అధ్యక్ష ఇది అన్యాయం అధ్యక్ష